వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై వైజాగ్ ఎయిర్పోర్ట్ లో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడి చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ నందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక హత్య రాజకీయాలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారని ఆరోపించారు. జగన్పై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, అలాగే ఈ కుట్రలో ఎవరెవరి పాత్ర ఉందో త్వరలోనే బయటకు వస్తాయని, ఇలాంటి దాడుల్ని ఖండిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష నేతకు భద్రత ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని అన్నారు. ప్రజల దీవెనలతో జగన్ ప్రాణాలతో బయటపడడం జరిగిందని తెలిపారు. జగన్పై హత్యాయత్నంకు కారకులు ఎవరైనా శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువజన సంఘం నాయకులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, కుర్రిసాయి మార్కొండారెడ్డి, జెడ్పీటీసీ గోపిరెడ్డి, తాడి వెంకటేశ్వరరెడ్డి, చండూరి రోషయ్య, కామనబోయిన కోటయ్య, ఎర్రబోతుల శ్రీనివాసరావు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 1 గంటకి విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరగటం చాలా దారుణమైన విషయం. తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు లేకుండా చేయాలని ఒక ప్రయత్నం, ఒక కుట్ర జరుగుతూ ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇదే విధంగా జాతీయ స్థాయిలో కుట్ర చేసి ఆయన్ని కూడా ఇదే రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పోగొట్టుకున్న విషయం మరి ఒకసారి గుర్తు చేసుకుని, ఈరోజు పేదల నాయకుడు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇడుపులపై నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకొని అడుగడుగునా కూడా ప్రజలకి ఒక మనోధైర్యాన్ని, నిబ్బరాన్ని చెబుతూ ఈరోజు పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల దగ్గరికి పోతా ఉన్నాడు. ప్రజల్లో ఉన్న అభిమానాన్ని దూరం చేయాలని, ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని అడ్డు తొలగిస్తే ఎప్పుడు కూడా తెలుగుదేశం మేము అధికారంలో ఉండొచ్చనే ఒక భ్రమలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఒక హత్యా ప్రయత్నం చాలా దారుణమైన విషయం. నేను చెప్తా ఉన్న తెలుగుదేశం నాయకులకి ఇది పిరిగి పంద చర్య, చేతగాని చర్య, ప్రజల మద్దతుతో గెలవలేనని ఒక ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేయడం నేను పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. మేము చెప్తాను తెలుగుదేశం నాయకులకి, ఇది మీరు మగాళ్ళు అయితే, మీకు చేతనైతే ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల అభిమానం మీద హత్యా ప్రయత్నం చేయించి దాన్ని హోమ్ మినిస్టర్ చినరాజప్ప గారు కూడా తేలిగ్గా తీసుకొని ఏదో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నాడు. అలాంటి నాయకుడికి భద్రత ఇవ్వకపోగా ఈరోజు హేళన చేసినట్టుగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రజల ఆదరణ చూసి ఓర్వలేక తెలుగుదేశం రాబోయే 3-4 నెలల్లో ఖచ్చితంగా రాజకీయ సమాధి అవుతుంది తెలుగుదేశం అని కూడా గ్రహించే నాయకులు ఈరోజు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయత్నం చేయటం, నేను చెప్తా ఉన్నాం తెలుగుదేశం నాయకులకి మీరు చేతగాని పిరికి పందులా ఇలాంటి చర్యలకు పాల్పడద్దు. దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా మీకు చేతనైతే మీరు అధికారాన్ని ప్రజల ద్వారా తెచ్చుకోవాలి, తప్పితే ఇలాంటి చర్య పాల్పడటం చాలా దారుణమైన విషయం. దీంతో బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అన్ని విషయాలు బయటికి రావాలి, ప్రజలకు తెలియాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఎలా రక్షించుకోవాలో ఈ రాష్ట్రంలోని ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్న తెలుగుదేశం నాయకులకి వెనకాల ఎవరెవరు కుట్ర ఉందో, ఎవరెవరు అస్త ఉందో వాళ్ళ సంగతి కూడా తేలుద్ది. వాళ్ళని కూడా ఎట్లా వాళ్ళని బయటికి తీయాలి, ఎలా రోడ్డు మీద నిలబెట్టాలని కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఇది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలా పేద ప్రజలకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన పేదవారికి చాలా దుర్దినం ఈరోజు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అకారణంగా ఈరోజు ప్రజల మద్దతును చూడలేక ఈరోజు అకారణంగా హత్యా ప్రయత్నం, హత్య చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఇది ఇది తలుచుకుంటేనే మనసు చెలించిపోయే విషయం, చాలా దారుణమైన విషయం. ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం.